हेलो फ्रेंड्स, नेनु दुर्गा प्रसाद ने मेरु चूस्तुन्नारु मट्टुपल्लि मार्वेल्स अने चैनल ने। ई रोज मनं अधिक बरुवु तग्गडानिकि मरियु पोट्ट तग्गडानिकि उपयोगपडेटटुवंटि ओक चक्कनि औषधं गुरिंचि तेलुसुकुंदां मनं। औषधं एंटि, दानिकि एमेम पदार्थालु कावालि अनेदि तेलुसुकुंदां मनं। ई औषधं तयारु चेयडानिकि कावाल्सिन पदार्थालु सोंपु पोडि, जीलकर्र पोडि, अलागे वामु पोडि अन्नमाट। సోంపు ఒక 50 గ్రాములు, జీలకర్ర ఒక 50 గ్రాములు, వాము ఒక 50 గ్రాములు తీసుకొచ్చుకొని ముందుగా దాన్ని దోరగా వేయించాలన్నమాట, లైట్ గా వేడి చేయాలి। దాంట్లో ఉన్నంత నిమ్మంత పోవడానికి అన్నమాట, చక్కగా విడివిడిగా వేడి చేసి విడివిడిగా చూర్ణాలు చేయాలన్నమాట। చూర్ణం మిక్సీలోసి గ్రైండ్ చేసి మెత్తగా చూర్ణం చేసి జల్లెడ పెట్టుకోవాలి। ఆ చూర్ణం అయిన తర్వాత ఆ మూడు చూర్ణాలను కలిపేసి ఒక సీసాలో భద్రపరచుకోవాలన్నమాట। ఈ మూడు చూర్ణాలు కలిపిన ఈ చూర్ణాన్ని మనం ప్రతిరోజు వాడుకోవాలన్నమాట। ఎలా వాడుకోవాలంటే, ప్రతిరోజు ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక గ్లాస్ నీటిలో పోసి మరిగించాలన్నమాట। మరిగించేటప్పుడు మనం కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేయాలన్నమాట। దాన్ని కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసి మరిగించి దించాలి। దించి మనం వడగొయ్యాలి। వడగొసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దాంట్లో కొంచెం తేనె, నిమ్మకాయ రసం కలుపుకొని తాగొచ్చన్నమాట। మనం అవి లేకుండా కూడా తాగొచ్చు। తేనె నిమ్మకాయ రసం కలుపుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట। అంచేత మీకు ఎలా కావాలంటే అలా తాగొచ్చు అన్నమాట। ఈ మూడు పదార్థాలు కలిపి తాగడం వల్ల మనకి అధిక బరువు తగ్గిపోతుంది, అలాగే పొట్ట కూడా తగ్గిపోతుందన్నమాట। ఈ విధంగా మనం ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలి। ఇది పరగడుపున తాగిన తర్వాత ఒక అర్ధ గంట వరకు ఏమీ తినకూడదన్నమాట। ఈ పరగడుపున ఈ జ్యూస్ తాగడం అనేది ఒక 40 రోజుల వరకు కంటిన్యూగా చేయాలన్నమాట। ఈ కంటిన్యూగా ఇలా 40 రోజులు చేయడం వల్ల అధిక బరువు మరియు పొట్ట శుభ్రంగా తగ్గిపోతాయన్నమాట। స్లిమ్గా తయారవుతారు, బ్యూటిఫుల్గా తయారవుతారన్నమాట। ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి చెప్తాను, వినండి। దీనికి కావాల్సిన పదార్థాలు సోంపు 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, వాము 50 గ్రాములు అన్నమాట। ఈ మూడు పదార్థాలు తీసుకుని దోరగా వేయించి విడివిడిగా చూర్ణం చేసుకోవాలి। చూర్ణం చేసుకుని దాన్ని జల్లెడ పట్టుకోవాలన్నమాట। జల్లెడ పట్టుకుని ఒక సీసాలో భద్రపరుచుకొని చక్కగా ప్రతిరోజు ఒక చెంచా చొప్పున ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి మరిగించాలన్నమాట। మరిగించేటప్పుడు కొద్దిగా పుదీనా ఆకులు దాంట్లో వేసి మరిగించాలి। మరిగించి దించి వడబోసి దానిలో కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగాలన్నమాట। ఇలా తాగడం వల్ల మీరు బరువు అధిక బరువు తగ్గుతారు మరియు పొట్ట కూడా తగ్గుతుందన్నమాట। ఈ విధంగా మనం 40 రోజుల పాటు చేయాలి। ఇలా చేయడం వల్ల మనకి పొట్ట తగ్గుతారు మరియు అధిక బరువు కూడా తగ్గుతారన్నమాట। ఈ కషాయం తాగిన తర్వాత అర్ధగంట పాటు ఏమీ తినకూడదు అన్నమాట, ఆహార పదార్థాలు ఏమి తినకూడదు, ఆ తర్వాత తినొచ్చు। అర్థమైంది అనుకుంటున్నా అండి? ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి। ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి। మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను। థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।